ఈ మనం వణుకుతున్నప్పుడు తెలియ కనపడకుండా ఉండడానికి ఇక్కడ ఏదో ఒకటి వేసేవాళ్ళు. ఇవన్నీ ఏంటంటారు పోడియం అంటే ఇక్కడి నుంచి మాట్లాడేది ఇదే కానీ మిగతాదంతా శివరవుతుంటుంది ఇక్కడ. అది కనపడకుండా ఉండడానికి పెట్టేవాళ్ళు అది జనరల్గా. అది ఇక్కడ అది లేదు, మనం బట్టబలి అయిపోతాం, మనం ఏం మాట్లాడుతున్నాం ఏమో తెలియకుండా. సరే, వేదిక మీద ఆశీనులైన అతిరథ మహారాజులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే పేరు పేరున చెప్తే ఏదైనా పేరు మర్చిపోతానేమో కృష్ణరాజు గారి లాగా అని. అందుకని అందరికీ ఇక్కడ కూర్చున్న వాళ్లే కాకుండా అంతకంటే మహానుభావులు ఎదురు కూర్చుని ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మా గురువు గారు నాకు సాహిత్యం మీద అంతో ఇంతో అభిలాష కలిగి, అంటే అప్పటికే నేను ఎంఏ తెలుగు చేసి పేపర్స్ కలెక్షన్స్కి వైజాగ్ వెళ్తున్నప్పుడు అక్కడ మాకు అత్యంత ఆప్తులు గురుతుల్యులు, అంటే భాషా బోధన చేయలేదు కాబట్టి గురువు గారు అనలేకపోతున్నాను, చందు సుబ్బారావు గారు. ఆయన మంచి దిట్ట తెలుగు సాహిత్యంలో. అక్కడ కొన్ని కొన్ని చమక్కులు అవి తెలుసుకుని అక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర కవులందరూ వారి ద్వారానే నాకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత కత్తి పద్మరావు గారు. వీళ్ళందరినీ చూస్తుంటే నేనంత పెద్దవాడిని అయ్యానని అనిపిస్తుంది. ఎందుకంటే కత్తి పద్మరావు గారు ఆ రోజుల్లో నాస్తిక ఉద్యమానికి శ్రీకారం చుట్టి ఉపన్యసించే రోజుల్లో ఉర్రు తొలగించేవాళ్ళు అక్కడ ఉన్నటువంటి యంగ్స్టర్స్ని. ఆయన సరే బోయి హైమావతి గారు, ఇందాక ఆవిడ నన్ను పిలిచారు మీరు పలకలేదని ఇప్పుడు అన్నారు. గమ్మత్ ఏంటంటే బ్రహ్మానందం గారు, బ్రహ్మానందం గారు అని ఆవిడ వెనక నుంచి అంటున్నారు. నమస్కారం అండి అన్నారు. అమ్మా నమస్కారం అని నేను ఆవిడని చూడకుండా అన్నాను. బ్రహ్మానందాన్ని పిలుస్తుంటే వినపడలేదు ఆయనకి అన్నారు ఈవిడ. కృష్ణరాజు గారు ఏమన్నారంటే పక్కనే ఉన్నారు, నేను అబద్ధం చెప్పట్లే. ఆయన ఏమన్నాడంటే ఆవిడ పిలిచారు మీకు వినపడింది, మీరు తిరిగి నమస్కారం చేస్తే ఆవిడ వినపడలేదు అన్నారు. అది నిజమండి, జరిగింది. నేనే హాస్యాన్ని చెప్పింది కాదు. అదే అదే ఏదో బ్రహ్మానందం అని పేరు ఉంది కాబట్టి హాస్య బ్రహ్మం తగిలించేస్తున్నారు వేరే తగ్గుతనుకోండి. హాస్యాన్ని బ్రహ్మ అంటే అది వేరే విషయం. సరే, ఆవిడ తర్వాత మన గురువు గారు కృపాచారి గారు, ఆయన ఇక్కడికి వచ్చి ఆయన చెప్పారు నీకు డాక్టరేట్ ఇచ్చేటప్పుడు మొత్తం సొంతకం నేనే చేశాను నాగార్జున యూనివర్సిటీలో, నువ్వు బచ్చావి అన్నట్టు చెప్పారు. అది నిజమే కదా అనిపించింది. అంటే ఇంతటి మహానుభావులందరూ ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళందరి ముందు అసలు మనం మైక్ తీసుకొని మాట్లాడటానికి ట్రై చేయడమే పెద్ద సాహసం. సరే, వీటన్నింటినీ సమాహారం చేసి ఒక పూలదండలో సమకూర్చినటువంటి అనితర సాధ్యమైనటువంటి వ్యక్తి లక్ష్మీప్రసాద్ గారు. ఆయన మంచితనం మూర్తీభవించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన పొగట్టడానికి వచ్చేవంటే ఆయన హైదరాబాద్ నుంచి అనుకోవచ్చు మీరు, దానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఎక్కడో ఉన్నటువంటి జాషువాకు సంబంధించినటువంటి నలుగురు వ్యక్తుల్ని వాళ్ళని పట్టుకుని ఈ సందర్భంగా వాళ్ళని సన్మానించాలనేటువంటి ఆలోచన రావటం మంచితనం మూర్తీభవించటం కాదా అని అడుగుతున్నా. కాబట్టి నేను అన్నది పొగడ్త కాదు, యథార్థం అని చెప్పడానికి. నా మాటల్లో ఎక్కడైనా కొంచెం, ఎందుకంటే నేను బోయిళ్ళంత అజ్ఞాన్ని, జ్ఞానం నాకు తక్కువగానండి, అజ్ఞానం బోయిళ్ళంతుంది. జ్ఞానం ఒకటి, అజ్ఞానం అనేక రకాలు. అజ్ఞానంతో మాట్లాడేవాడు మీరు డిస్క్లైమర్ మీ ఇష్టం, మీరు ఏమైనా సరే క్షమించేసి వదిలేయచ్చు, మీకు కావాల్సినవి తీసుకోవచ్చు, లేకపోతే వాడు వ్యసా వాడికి ఏం తెలుసు లేని వదిలి ఆతల పడేసినా కూడా నేను పెద్ద ఫీల్ అవ్వను, పెద్ద బాధపడను. ఎందుకంటే తెలియదు కాబట్టి, అందరికీ అన్నీ తెలియదు కాబట్టి. తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వము తెలిసి తినచ్చు వహరించి తొల్లి ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల కడ ఇంచుక బోధశాలినై తెలియని వాడనై మెలగతిన్ గతమయ్య నితాంత గర్వమున్ అంటాడు భర్తృహరి సుభాషితాల్లో. అసలు అంటే ఇప్పుడు నాకు 15 నిమిషాల 20 నిమిషాల ఏంటి ఆ లెక్క చెప్పండి ఫస్ట్. అంతేనా? ఏ మీ ఇష్టం, మీరు విన్నంతసేపు వినండి. మీరు ఎవరు వెళ్ళిపోయినా కూడా నాకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే నా కెమెరా నాకుంది. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే జనం వెళ్ళిపోతారు ఎవరు భయపడేవాళ్ళు, ఇప్పుడు జనంతో సంబంధం లేదు, స్టేజ్ మీద ఉన్న వాళ్ళతోనే సంబంధం.
ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారన్న సంగతి ఇది మొత్తం కెమెరా లాగేస్తే వాళ్ళకి టీవీలో చూపిస్తారు, అబ్బా ఏం జరిగింది ఫంక్షన్ అనుకుంటారు, ఒక్కడు ఉండడు ఇక్కడ. సో ఆ సౌలభ్యం కూడా ఉంది కాబట్టి ఇక్కడ మనం తెలివి ఒకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వముందు తెలిసి తినంచు విహరించితి తొల్లి. ఏనుగులాగా ఏమీ తెలియకపోయినా సరే, ఈ మధ్య కొంతమందిని చూస్తున్నాను నేను, మహానుభావులను పేరు ప్రఖ్యాతలు చెందినటువంటి లబ్ధ ప్రతిష్ఠలైనటువంటి వాడు, వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఇష్టం, వాళ్ళ మొహం వాడికని తెలుసు, అదే రోజు అర్థమా, వాడు వాడు బొంద, వాడికి అది ఏమిటి తెలుసు, అది తిట్టేస్తున్నారు. అదేంటి వాడికి ఏం తెలుసు అనుకునే వాడికి ఎంత తెలిసి ఉంటుందో ఆలోచించండి, వాడికి ఏం తెలుసు అనుకునే వాడికి వీడికి ఎంత తెలిసి ఉంటుందో, వాడిని ప్రశ్నించుకుంటే చచ్చినా మాట్లాడు. అందుకని తెలివి ఒకంత లేని ఎడ కొంచెం కూడా లేదు. కరిభంగి ఏనుగులాగా విహరించితి తొల్లి అన్నాడు. ఏనుగు విహరిస్తుంది అలాగా, అది మామూలుగా పరిగెట్టుకుంటుంది పిచ్చి కుక్కపిల్లలాగా నడవదు. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితులు అక్కడ ఇంచుక బోధశాలనే, పెద్ద పెద్ద కూడా కాదు, పండితులు అక్కడ ఇంచుక కొద్దిగా వాళ్ళు ఏదో ఒక రెండు ముక్కలు చెప్తారు, అయ్యి బాబు ఎంత ఉందా, ఇంచుక బోధశాలనై తెలియని వాడనై మెలగతిని అంటాడు. ఇక్కడ మెలగతిని అంటే నలుగురిలో పాటు మెలగటం రా అంటాం, అది విహరించటం వేరు, ఇక్కడ మెలగటం వేరు. తెలియని వాడనై మెలగతిన్ గతమయ్యే నితాంత గర్వమున్, ఏ చచ్చిపోయింది మొత్తం గర్వం అంతా పోయిందని. అటువంటిది మరి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమిటో తెలియదు కానీ ఈ మధ్య ఈ టీవీలో ఎక్కడ పెడితే గబుక్కున రావడం, వాడికి ఏం తెలుసు వీడికి ఏం తెలుసు వాడు బొంద ఆ రోజు ఇట్లాంటి మాటలన్నీ యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారండి. కొంచెం ఇబ్బందికరమైన విషయం అది, ఎందుకంటే అతనికి తెలిసి ఉండొచ్చు, నాకు తెలుసు నేను అనుకోవచ్చు, కానీ ఎదుటోడికి తెలియదు అనుకోవటం ఎంత అజ్ఞానం. కాబట్టి సరే ఏదేమైనా ఇది అహంకరించిన రోజుల్లో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎందుకంటే గుర్రం జాషువా సభకు వచ్చి నువ్వు ఇది చదువుతావు ఏంటని మీరు అనుకోవచ్చు. పరిత్రాణాయ సాధూనాం అహంకారంతో అగ్రవర్ణాల జాత్యహంకారంతో కన్నుమిన్ను కానకుండా నిమ్రజాతీయుల యొక్కని అణగిపెట్టి కాలు కింద వేసి తొక్కుతున్న రోజుల్లో దాదాసాహెబ్ అంబేద్కర్ పుట్టాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవాభిగేన్, ఈ ధర్మాన్ని సంస్థాపించడం కోసం యుగ యుగంలో నేను పుడతానని చెప్పినట్టు ఒక్కొక్క దశలో ఒక్కొక్కరిని పుట్టించే భావన మనకు కలుగుతుంది దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి ఎవరికైనా ఉంటే. ఎందుకంటే అప్పుడు ఆ రోజుల్లో ఒక దళిత కులంలో పుట్టినటువంటి అంబేద్కర్ ఎంత గొప్పవాడంటే ఆయన భారతదేశంలో ఎవరికి లేని డిగ్రీలు ఆయన సంపాదించగలిగాడు. మహామహులందరూ ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఇది సాహితీ ప్రపంచంలో ఉన్నప్పుడు ఇతను ఏమీ తెలియనటువంటి ఒక మామూలు అందరూ కలిసి ఇక్కడ కూర్చుంటే వాళ్ళని పక్కన కూర్చోబెట్టేవాడు. అయినా సరే చదువుకున్నాడు. చదువుకుని భారతదేశం యొక్క కాన్స్టిట్యూషన్ రాయడానికి చైర్మన్ అయ్యేటువంటి స్థితికి ఎదిగాడు. అందుకని అప్పుడు ఆయన పుట్టాడు. తెలుగు సాహితీ లోకంలో మేము తప్ప కవిత్వం మళ్ళీ ఎవరు చెప్పడానికి లేదు, మేము తప్ప కవిత్వం యొక్క ఆ ప్రవత్వాన్ని బయటికి పంచగలిగినటువంటి శక్తి ఎవరికీ లేదు అనే రోజుల్లో గుర్రం జాషువా జన్మించాడు. వీళ్ళు ఇందాక రఘురామకృష్ణరాజు గారు ఆ చెప్తూ ఒక మాట అన్నారు, గుర్రాన్ని గాడిదని ఒకే ఘటన ఇట్లాంటివి ఎన్నో 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 ఉన్నాయి మనం చెప్పుకోవాలనుకుంటే. ఎందుకంటే ఈ కులమతాల గురించి చెప్పేటప్పుడు జాషువాని ఒక దళిత కవి మంచినీళ్ళు ఇస్తారా, మంచినీళ్ళే మీరు ఏదన్నా అనుకునేరు, జాషువాని దళిత కవి అని, కవిత్వం దళితం కాదు, జాషువా దళితుడు. జాషువా నుంచి ఉద్భవించినటువంటి సంస్కృత పద భూయిష్టమైనటువంటి అద్భుత సమాస వైఖరితో ఆయన చెప్పిన పద్యాలు ఉంటే వింటే చదివినా తెలుసుకున్నా
అందుకని చూడండి, ఏదైనా ఒక వ్రతం చేసినప్పుడు ఆ వ్రతం విన్నా చేసినా ఇది విన్నా వాళ్ళైనా దాని ఫలాన్ని పొందుతారన్నట్టు ఆయన అద్భుతమైనటువంటి కవి. అటువంటి జాషువా, ఆయన మీద ప్రత్యేకంగా నాకు ఎందుకు అభిమానం ఉంటుందంటే ఆయన పుట్టిన నేలలో పుట్టాను కాబట్టి, గుంటూరు జిల్లా వాడిని కాబట్టి, దాని మీద ప్రేమతో ఆయన ఎక్కువ ప్రేమిస్తున్నాను. ఆయన సాహిత్యం తక్కువ తెలిసిన ఆయన అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఎంత కష్టపడ్డాడండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, కవి కోకిల పంచమ కవి, కవి కోకిల తన గానాన్ని పంచమరాగంలో ఆలపిస్తాడన్నప్పుడు ఆ పంచమ పంచమ పంచముడు అనేటువంటి దాన్ని ఒక అండర్లైన్ చేసి చెప్తున్నప్పుడు సభలో కూర్చున్న జాషువా గారికి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నలుగురు మనుషుల్లో కూర్చోబెట్టి మనల్ని ఊరికి మామూలుగా ఏదన్నా చిన్న జోకేస్తేనే హర్ట్ అయిపోతాం, కొంచెం బాధపడితే హర్ట్ అయిపోతాం. ఉద్దండులైనటువంటి కవులందరూ కూర్చున్నప్పుడు ఐదవ కవి ఐదవ రాగంలో పాడతాడు కవి కోకిలైన బిరుదు అని అన్నప్పుడు, అంత అపహాస్యం చేసినప్పుడు ఆ గుండె ఎంత నలిగిపోయి ఉంటుంది, ఆ గుండె ఎంత బాధపడి ఉంటుంది, ఎంత క్షోభపడి ఉంటుంది అన్నప్పుడు, జనరల్గా అలాంటి సమయంలో ఎవడైనా ఉంటే ఏం చేస్తాడంటే కొంచెం చివుక్కుమనిపించి బాధతో తలంచుకుని ఏం చేయాలి ఇప్పుడు ఇలా అన్నారే అన్న బాధతో ఉంటారు తప్ప ఎదురు తిరిగే స్వభావం జాషువాకు ఉంది కాబట్టి. గవ్వకు సాటి రాణి పలు కాకుల మూకల సూయ చేత నన్ను ఏమిది దూరినను, నన్ను ఒరించిన శారద లేచిపోవునే, పుణమరే రసలుబ్ధుల్ ఘంట మూడిదన్ రవ్వలు రాల్చదన్ గరగరలు పచరించదన్ ఆంధ్రవాణికి అన్నాడు. ఇక్కడ ఊరికేదో పద్యం చెప్పేశాడంటే చెప్పేశాడని కాదు, గవ్వకు సాటి రాని పలు కాకుల మూకలు, సాహితీ సముద్రాన్ని చిదిగితే వజ్రాలు వైడూర్యాలు రత్నాలు గోమేధికాలు అన్నీ దొరుకుతాయి, వాటితో పాటు చిన్న చిన్న గవ్వలు కూడా ఉంటాయి. ఈ గవ్వటి పలు కాకుల మూకలు అసూయ చేత, ఏంటి వీడు ఈ పంచముడు వీడు ఇట్లాంటి కవిత్వం రాస్తాడన్న అసూయ, ద్వేషం ఈర్ష్య దాన్ని తన్నుకొచ్చి తట్టుకోలేక అసూయ చేత నన్ను ఏ విధి దూరినన్, నన్ను కవి కోకలన్నేయండి లేకపోతే పంచముడన్నేయండి ఇంకోడన్నేయండి, నన్ను వరించిన శారద లేచిపోవునే అన్నాడు. పెళ్లి చేసుకుంటే అయితే విడాకులు ఇచ్చేనా వెళ్ళిపోద్ది, వరించింది ఎక్కడికి వెళ్ళిపోద్ది, నన్ను వరించిన శారద లేచిపోవునే. పొడమరే రసలబ్ధుల్ రసాస్వాదన చేయగలిగిన వాళ్ళు పుట్టరా, ఘంట మూనదన్ రవ్వలు రాల్చదన్ గరగరలు పచరించదన్ ఆంధ్రవాణికి అన్నప్పుడు రెట్టింపు చప్పట్లతో సభా హర్షధ్వానాల మధ్య చేరింది. అది జాషువా. ఇక్కడ తెలుసుకోవాల్సింది జాషువా పద్యశిల్పంలో ఉన్నటువంటి పద్యంలో ఉన్న శిల్పం కాదు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు ఎదుర్కొనగలిగినటువంటి గుండె ధైర్యం అది జాషువాకుంది. అది ఆయన ఎంతెంత ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి బాధలు పడ్డాడంటానికి ఆయన తన కవితా వధూటి వదనం మెగాదిగ చూచి, బా ఏం చెప్తున్నాడు వీడి కవిత్వం, వదనం మెగాదిగ చూచి రూపరేఖ వైఖరుల లావణ్యం రూపరేఖ లావణ్య వైఖరులను దాంచి బలి అన్నవాడే, బా ఏం చెప్తున్నాడు వీడి కవిత్వం అద్భుతంగా చెప్తున్నాడు అన్నవాడే, మీకు ఏది కులం అనే ప్రశ్న విలయింపన్ పాకున, మీకు కులమేదని ప్రశ్న విలయించి చివాలున లేచిపోవా, బాకున కుమ్మినట్లగున్ పార్థివ చంద్ర వచయింప సిగ్గగున్. కవితా వధూటి, వధూటి అనే పదవి చాలా చోట్ల వాడుతుంటాడు జాషువా గారు. తన కవితా వధూటి వదనం మెగాదిగా చూచి, ఆహా బాగా రాస్తున్నాడు ఆయన, బలి అన్నవాడే మంచి చూస్తున్నాడు, ఆ పట్టు శిల్పం చెప్పిన విధానం అది నడక ఆహా అని, అంటే రూపరేఖ వైఖరులను గాంచి బలి అన్నవాడు మీది ఏ కులం అనే ప్రశ్న వెలయింపను వాడికి ఎందుకు చెప్పండి, ఏ కులం ఎందుకు చెప్పండి, అయినా అక్కడ ఆ అహంకారపు ధోరణి తట్టుకోలేక మీది ఏ కులం అనే ప్రశ్న వెలయించి చివాలున లేచిపోవా. చివాలున అనే పదం చూడండి మనకి, చివుక్కున చివాలున, మీరు ఈ చివాలున అనే పదం జాగ్రత్తగా పరిశీలిస్తే గుంటూరు మాండలికాల్లో ఎక్కువ కనిపిస్తుంది. నేనొక పూల మొక్క అక్కడ నిలిచి చివాలున కొమ్మ వంచి గోరానెడు నంతలోన విరులన్నీ యుజాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణములు దీతువాయని బావురు మన్నవి కుంగిపోతి నా మానసం మందదే
తడుక్కుమన్నది పుష్ప విలాప కార్యం అని చెప్పిన జంధ్యాల గారు ఇక్కడ వాడే. కాబట్టి ఈ చ్వాలున లేచిపోవా, ఇంకో పదం ఉంది మనకి, కుమ్మేశాడు రా బా. ఏ అసలు మన 10 మందిని పెట్టి 20 మందిని కుమ్ముతాడు అంటాం. మనకు ఆ కుమ్మటం అనే పదం పల్నాడుది. చివాలున లేచిపోతూ బాకున కుమ్మినట్లగున్ పార్థివ చంద్ర వచ్చి ఇంప సిగ్గగున్ అంటాడు. బాకున కుమ్మినట్టు గుచ్చినట్లగున్ అనొచ్చు, కుమ్మటమే. అంత బాధను అనుభవించాను నేను అని చెప్పినటువంటి మహానుభావుడు ఆయన. ఆయన పడ్డటువంటి ఇదైతే ఆ తర్వాత చిన్న నాస్తికత్వం వైపు చేరిన తర్వాత చీమకు పంచదార పామునకు పాలు పోసి పెంచడి ఈ భరతావునిపై పేదల క్షుత్తులారునే అన్నాడు. చీమకు పంచదార పోస్తారు, పాముకు పాలు పోస్తారు అని పక్కనున్న మానవుడికి ఏమీ పెట్టరే అనేటువంటి ఆలోచన ఆయనకి అప్పుడు కలిగింది. ఇలాంటివి వేదాంత తత్వంగా చెప్పి అసలు ఫిలసాఫికల్ లైన్ చివరి చివరిలో ఆయన తట్టినప్పుడు శ్మశాన వాటికలో ఆయన చెప్తుంటే ఎన్ని పద్యాలైనా మనం కోట్ చేసి చెప్పుకోవచ్చు శ్మశాన వాటికలు. అసలు ఎంతంత అద్భుత ఈ చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులు అదే నిప్పులలో ఉన్న కలిసిపోయిన ఇచ్చిన పాస్ ఇచ్చాను నేను గురుగారు ఏమనుకో నిప్పులలో ఉన్న కలిసిపోయి అన్నిటికంటే అక్కడ ఒక పదం అండి ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలిసిపోయి గంగలో కలిసిపోయిందిరా ఇంత చేసి అంత గంగలో కలిపినట్టు చేసిందిరా అనేది ఒక ఇడియం తెలుగు భాష యొక్క ఒక నానుడి. చూశారు ఇంత చేశాడండి ఏదో ఆ కాశీ దగ్గర మొత్తం గంగలో కలిపేశాడని. ఈ చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయి ఇట నిటలేక్షణుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు. అది డివి సుబ్బారావు పద్యం చదువుతుంటే ఈ చోట నిటలేక్షణుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు ఇట్ట అస్పృశ్యత సంచరించుటకు తావీ లేదు. ఆ శ్మశాన వాటికి దగ్గరికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆ క్యాస్ట్ నువ్వు నన్ను ముట్టుకోవద్దు, ఈ క్యాస్ట్ నువ్వు నన్ను ముట్టుకోవద్దు అంటానికి లేదు. ఇసడు అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు అన్నాడు. అంటే లోపల ఎంత బలీయమైనటువంటి ఆలోచన విధానం ఉందో వాటిని బహిర్గతం చేసేటప్పుడు తన కలం ద్వారా అలాగా ధార 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 కింద అలా చెప్పేసి వెళ్ళిపోయాడు. అటువంటి ఎన్ని ఎన్ని పద్యాలు ఎన్ని పద్యాలు చదువు చెప్పుకుపోతుంటే జాషువా ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఆయన ఓహో ఇది కదా జాషువా ఇది. అందుకనే నా మిత్రుడు ఒక అతను మన ఎంఎస్ నారాయణ చచ్చిపోయాడు, చాలా సాహిత్యంలో పెద్ద దిట్ట. అతను అంటాడు ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం అన్నాడు. చందుసుబ్బారావు గారికి ఎక్కలేదు, మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నిస్తూ మరణిస్తే అది విజయం, ప్రయత్నం విరమిస్తే అది మరణం. అది తెలుసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎందుకన్నానంటే ఊరికినే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళందరూ పోడారు కాబట్టి, వాళ్ళ ఆస్థాన కవులు కాబట్టి వీళ్ళు మాట్లాడతారు. నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 18 నెలలు ఒకరోజు 4 రోజులు వాకింగ్ చేస్తే 2 రోజుల తర్వాత ఆ తర్వాత చేయించలేదు. వాకింగ్ మన ఆరోగ్యం కోసం అటువంటిది 18 నెలలు నిరాటంగా ఆంధ్రదేశాన్ని నలుమూలల ఆ చివరి నుంచి చివరి వరకు చుట్టి ఎక్కడ ఎన్ని అవమానాలు ఎన్ని బాధలు ఎన్ని అవహేళనలు ఇవన్నీ తట్టుకుని నాకు అనవసరం నా జయం అది అని రెండు కళ్ళకి గంతలు కట్టినటువంటి హస్యంలాగా అరేబియన్ హార్స్ అలా తిరిగి రాజ్యాధికారాన్ని చేజించుకొచ్చుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జాషువా గొప్పవాడు, జాషువా కవిత్వం గొప్పది, జాషువా కవిత్వంలో ఇలాంటి మెలుకువలు ఉన్నాయి, ఇలాంటివన్నీ ఉన్నాయి అనేది కాకుండా మనం ఇన్స్పైర్ అవ్వాల్సింది ఏంటి, ఏ కవి నుంచి మనం ఇన్స్పైర్ అవ్వాలి, ఏ కవి నుంచి మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, ఆయన ద్వారా మనం ఏం తెలుసుకోవాలి అనేటువంటి విషయాన్ని గుర్రం జాషువా ద్వారా తెలుసుకొని అటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఇవాటి వరకు
ఆయన చచ్చిపోయి చాలా కాలం అయింది, 125 సంవత్సరాల క్రితం పుట్టారు. చచ్చిపోయిన సంగతి తెలియగలండి. అటువంటి ఇప్పుడే వికీమీడియాలో చూశారు గురుగారు వచ్చేటప్పుడు అక్కడ, అందువల్ల బాగా గుర్తుంటుంది. అది అదే 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 నేను చెప్పింది. సో ఆయన ఇప్పుడు ఆయన ఎప్పుడు పుట్టాడు ఎప్పుడు మరణించాడు అంటాం కాదు, చనిపోయిన తర్వాత కూడా ఇవాళ ఇక్కడ బతికున్నాడు అని చెప్పడానికి చెప్తున్నారు. ఇంతమంది చనిపోయిన తర్వాత కూడా ఇంతమంది హృదయాల్లో ఆయన నిలబడి ఉన్నాడంటే గుర్రం దయచేసి ఆయన్ని ఒక మామూలు కవి, చాలా మంచి కవి, అమ్మతోడు నా మాట నమ్మండి అని ఎంతమందికి చెప్తాం. ఆయన కవిత్వం నిలబడి ఉంటుంది. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి గాని శ్మశాన స్థలిన్ కన్నులు మోడ్చిన మందభాగ్యు ఒక్కడైనా తిరిగి రాడక్కట ఎన్నాళ్ళి చలనంబు లేని శయనంబు ఏ తల్లుల లాడిరో కన్నీటం బడి కాగిపోయినవి నిక్కం బిందు పాషాణములు అంటాడు. నాకు ఇందులో నచ్చింది ఏంటంటే పద్మారావు గారు నిక్కంబిందు పాషాణములు ఏంటంటే కన్నీటంబడి కాగిపోయినవి అంటాడు. కన్నీళ్ళలో కాగిపోవడం, పాషాణానికి రాతికి రాతి పాషాణత్వం ఎలా వచ్చిందంటే ఇక్కడ కన్నీళ్ళతో కాస్తారయ్యా బాబు. ఈ చోటనే సప్తవీంద్రుడి కమ్మని కలము నిప్పులలోన కలిసిపోయి అన్నట్టు కన్నీటంబడి కాగిపోయినవి నిక్కంబిందు. అసలు ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలిని కన్నులు మూర్చిన మందభాగ్యుడు ఒక్కడైనా తిరిగి రాడక్క. చూసారా ఒక లైన్ రాయమనండి, చూసి రాస్తేనే చస్తాం. ఓ 10 పేజీలు ఇచ్చి దాన్ని చూసి రాయాలంటే అరగంట సేపు కూర్చొని ఫ్యాన్ పెట్టుకుని మంచిగా తాగి కాఫీ తాగి తిట్టుకుంటూ పట్టుకుంటూ రాయడానికే చస్తాం. అసలు ఆ ధార అది ఆయన దగ్గరే ఉంది. ఆ తర్వాత ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో ఒక బొమ్మెట పోతన దగ్గర ఉంది, ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ శ్మశాన స్థలిని కన్నులు మూడ్చిన మందభాగ్యుడు. కన్నులు మూడ్చిన మందభాగ్యుడు అండ మామూలు భాగ్యుడు కాదు. రెండు స్త్రీల ఘన దరిద్రుడు, సాహితీ ఘన సముద్రుడు అన్నాడు గజ్జల మల్లారే శ్రీశ్రీ గురించి. అలాగా మందభాగ్యుడు ఒక్కడైనా తిరిగి రాడు అక్కడ ఎన్నాళ్ళు చలనంబు లేని శయనంబు ఏ తల్లులు అల్లాడిరు. ఎంత హయ్యెస్ట్ ఫిలాసఫీ, దిస్ ఈజ్ యూనివర్సల్ ఫిలాసఫీ, విశ్వానికి సంబంధించిన ఫిలాసఫీ చెప్పినటువంటి మహనీయుడు కాబట్టి ఆయన విశ్వనర్డు నేను అన్నాడు. ఐఎమ్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్, ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఐఎమ్ నాట్ సిటిజన్ ఆఫ్ ది సమ్ మాండలికానికి సంబంధించిన వాడు కాదు, నేను ప్రపంచానికి సంబంధించిన వాడే, నా కవిత్వం ప్రపంచ యూనివర్సల్ లిటరేచర్ నాది అన్నాడు. కాబట్టి అంతటి మహానుభావుడిని ఈరోజు స్మరించుకునేటువంటి అవకాశం కలగడం నాకు ఎంతో 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 ఆనందంగా ఉంది. అటువంటి మీరు ఇవ్వాల్సిన ఇస్తున్నారు మంచినీళ్ళు కూడా ఎందుకు? ఇటువంటి జాషువా గారి నెక్స్ట్ ఇయరు చాలా అద్భుతంగా చేయాలంటే ఈయన తలుచుకున్నాడంటే అంతే, ఇవాళ ఇది అనుకున్నాడంటే అది జరుగుతుందనే గ్యారంటీ మనకు తప్పకుండా ఉంటుంది. నన్ను ఎక్కడో ఒక చోట ప్రపంచ తెలుగు మహాసభలో విజయవాడ అనుకుంటాను పిలిచారు. నేను వెళ్ళేదు అప్పుడు నాకేంటంటే కొంచెం ఇప్పుడు కాస్త పొగరెక్కింది కానండి, అప్పుడు ఇంత పొగరలేదు. అంటే ఇట్లాంటి వాళ్ళు అందరు కూర్చున్నారు, మనం తెలుగు గురించి ఏం మాట్లాడతామరా బాబు అని ఏదో కింద పోగొట్టుకున్న వాళ్ళు కూర్చుంటూ వచ్చి కూర్చున్నాను అక్కడ. అదే ఇందాక బెదురు లేడీలా వచ్చాడు అన్నాడు. ఆ తర్వాత అందరూ బాగుందని చప్పట కొడేసరికి ఇంక మనకేంటి అనుకుని వెళ్ళిపోయారు అన్నమాట. అదే కదండి ఆ చప్పట్లే కదరా ఆకలికి ఉన్న కళాజీవికి పంచపక్ష పడవరణాలు, ఆ ఉత్సాహ ప్రకటనే కదరా కళాకారుని వెర్రెత్తింపజేసే ఏక సంఘటన. అవి విన్నప్పుడు వీడికి ఎక్కడ లేని ఒక దాన్ని ఏమంటారు ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహాన్ని ఎందుకు కత్తి పద్మారావు ఉపన్యాసం విని మీరు చప్పట్లు కొట్టిన భీమవరం ఏ క్లబ్ ఏదో ఉంటుంది అక్కడ ఆయన డిఎన్ఆర్ కాలేజ్ క్లబ్లో అక్కడ అంటే ఊరికి ఏదున్నా లేకపోయినా క్లబ్లు ఉంటాయి కదా. కాబట్టి అక్కడ ఆయన ఉపన్యాసం పెడితే మేము వెళ్ళి చప్పట్లు కొట్టిన రోజులు ఉన్నాయి. ఏమిటి ఇలా మాట్లాడుతాడు సార్ ఆ రకమైనటువంటి ఆ వాగ్ధార
ఇటువంటి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నప్పుడు నిజంగా జాషువా ఆయన నాకు ఒకసారి ఆలోచిస్తే మల్లత గారు ఇక్కడే ఉన్నట్టున్నారు అని ఆయన ఎలా లేచేవాడు నిద్ర పెన్న తీసుకుని ఎలా రాసేవాడు ఆయన పట్టుకున్న పెన్ను యొక్క విలువ ఏంటి ఆయన ఆయన అక్కడ ఆ ప్రదేశంలో ఆ పేటలో ఆయన ఉండి తన జీవన విధానాన్ని ఎలా గడిపాడు వీటన్నిటినీ ఒక పక్కన పెట్టి మహానుభావుల చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి గారు ఆయన కొప్పరపు కవుల యొక్క ఆశీస్సులు తీసుకున్నవాడు కొప్పరపు సోదరుల కవులని నరసరావుపేటలో మా నేల మీద పుట్టిన వాళ్ళు కాబట్టి చెప్తున్నా అది మా 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 అనుకోవడం ఎంతవరకు అంటే మన ఇంటి వరకు మన స్కూల్ వరకు మన కాలేజీ వరకు మన జిల్లా మన దేశం లేకపోతే మన స్టేటు మన దేశం మన ప్రపంచం అటువంటి ప్రపంచ స్థితికి దిగినటువంటి జాషువా గారు 10 కాలాల పాటు ఇంకా 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 వీళ్ళలో ఉండాలని 50 ఏళ్ళు దాటిన వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానండి 25 నుంచి 40 ఏళ్ల లోపు ఉన్నటువంటి ఒక దాన్ని ఏమంటారు యవ్వనం నుంచి వరకు వాళ్ళల్లో ఆ రక్తంలో జాషువా ప్రవహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన శ్రీశ్రీ అంటాడు వీళ్ళకి కావాల్సింది ఇప్పుడు చాలా బాగుందని నేను మాట్లాడితే సుబ్బారావు గారు అబ్బా బ్రహ్మానందం చాలా బాగా మాట్లాడాడు ఆయన అంటే ఆయన బాగా ప్రాక్టీస్ చేసేవా ఆయన మన కత్తి పద్మారావు గారు అంటే ఇవన్నీ కాదు. మనం మనం ఎందుకు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుని ఆలింగనాలు చేసుకోవడం అక్కర్లా, అది కుర్రోళ్ళలోకి వెళ్ళాలి. ఓహో జాషువా ఇదే, జాషువా అంటే ఇట్లాంటి వాడా, ఇలాంటి కవిత్వం రాస్తాడా, ఇంత గొప్ప సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకున్నాడా అనేటువంటి ఆలోచన కలగజేయాల్సిన బాధ్యత ఇక్కడ స్పీకర్స్కి ఉంది, ఇక్కడ మాట్లాడే వాళ్ళకు ఉంది. నేను మాట్లాడుతున్నప్పుడు నేను ఇంత గొప్పవాడిని చూసుకుని నేను ఎలా మాట్లాడానని చెప్పడానికి మాట్లాడకూడదు. చాలామంది చేస్తున్నటువంటి పొరపాటు ఇది. నా ప్రజ్ఞని నా గొప్పతనాన్ని నా పాండిత్యాన్ని మీకు తెలియపరచడం కోసం రంగస్థలాన్ని వేదికను ఉపయోగించుకుని రాదు. ఈ మాట్లాడినటువంటి 2 మాటల్లో 25 మాటైనా సరే ఎదుటి మనిషిలోకి దూరిపోయి మళ్ళీ దాన్ని ఆచరణ యోగ్యంగా ఉండే విధంగా చేయడానికి స్పీకర్స్ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.